మానవ జీవితం యొక్క విచిత్రమైన నిజ వర్ణన. ఇక్కడ ఏనుగు అనేది సంచిత కర్మ, అది ఆత్మపై నిల్వ చేయబడిన మొత్తం కర్మలు. బావిలో ఉన్న పాములు ఈ జన్మలో నీ కోసం ఎదురు చూస్తున్న కర్మలు. చెట్టు యొక్క కొమ్మ అనేది మనం గడుపుతున్న ప్రస్తుత అనిశ్చిత జీవితం. తెల్ల ఎలుక పగటిని సూచిస్తుంది మరియు నల్ల ఎలుక రాత్రిని సూచిస్తుంది. ఇలా కాలం అనే ఎలుకలు మన జీవితాన్ని తినేస్తున్నాయి మరియు చాలా కర్మలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి వేచి ఉన్నాయి. ఈ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో మనిషి తేనెటీగ గూడు నుండి తేనె చుక్కలను రుచి చూసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. దీని అర్థం మనిషి తనకు తీరని శోకాన్ని దుఃఖాన్ని కలిగించడానికి ఎదురు చూస్తున్న కర్మల గురించి తెలియక ప్రపంచ సుఖాలను అనుభవిస్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు తన ప్రేమపూర్వక హస్తాన్ని చాచుతున్నాడు, కానీ తేనెను పొందాలనే తపనతో మనం భగవంతుణ్ణి విస్మరిస్తున్నాము. మనం దేవుని గురించి ఆలోచించలేము మరియు మన కష్ట సమయాల్లో సర్వోత్తముని ఆ పరమేశ్వరుని ఆసరాగా పట్టుకోలేము. లోక భోగాలలో ఓడిపోయి సంసారంలో జీవితంలో ఎలా కొట్టుకుపోతున్నామో కదా.